Dr. Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials. ఈ రోజు గత 2.5 సంవత్సరాలలో రెండుసార్లు లాక్డౌన్లోకి పోయి విపరీతంగా ఆర్థికంగా దెబ్బతిని మానసికంగా శారీరకంగా దెబ్బతిన్న తరుణంలో ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ రేట్ తగ్గిందో ఇండియాలో ప్రజలు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావడం యథావిధిగా విచ్చలవిడిగా మాస్కులు ధరించకుండా ఫేస్ షీల్డ్ ధరించకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా శానిటైజేషన్ చేసుకోకుండా ఉండటం వలన ఇప్పుడు చైనాలో చూసాం మనం విపరీతంగా ఇన్ఫెక్షన్ వచ్చి లాక్డౌన్లో పోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఇండియాలో కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సోషల్ గ్యాదరింగ్లో ఒక క్రమేణ మేనరిజమ్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. యాజ్ యూజువల్గా మాస్క్ కనీసం ధరించాలి, దాంతోపాటు వీలైతే ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ పాటిస్తే తప్పకుండా మనకు ఈ వ్యాధి సంక్రమించకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు వీటిలో సమగ్ర చర్యలు తీసుకుంటూ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ హాల్లో 100 మందికి మించకుండా వెంటిలేటర్స్ ఓపెన్గా ఉంచి వచ్చే వ్యక్తిని టెంపరేచరు అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసిన తర్వాత మీటింగ్లోకి పంపిస్తే తప్పకుండా మనం ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్త బట్టలు వేసుకున్నాము, మంచి మంచి నగలు వేసుకున్నామని చెప్పేసి మాస్క్ ధరించకుండా ఫోటోలు దిగడం, ఫోటోలు దిగేటప్పుడు ఒకరి మీద ఒకరు పడి ఫోటోలకు పోజులు ఇవ్వడం ద్వారా ఫోటోలు బాగా వస్తాయి కానీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా అలాగే పెరిగిపోయి ఇలాంటి అనర్థాలకు వేవ్ 2లో ఉన్న అనర్థం వేవ్ 4లో రాకుండా మనం జాగ్రత్త పడాలి. పబ్లిక్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ కొన్ని 1,000,000 మందితో చేసే సంస్కృతిని తగ్గించి ఆన్లైన్ మీటింగ్స్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించవచ్చు. అంతేకాకుండా పోలీసింగ్ సిస్టమ్ గేరప్ చేసేసి యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పాటించిన వాళ్లను శిక్షించే విధంగా, ఫెనాల్టీస్ వేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేస్తూ పిల్లల్ని, వృద్ధులను, దీర్ఘకాల వ్యాధులున్న వ్యక్తులను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి వ్యాక్సిన్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడగలిగితే మనం ఫ్యూచర్లో లాక్డౌన్ పోవాల్సిన అవసరం ఉండదు. ఈ యొక్క వైరస్ని నుంచి మనం బయటపడాలంటే తీసుకోవాల్సిన మేనరిజమ్స్ మాస్కు, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషను, ఫేస్ షీల్డ్ లాంటివి ధరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క ట్రాన్స్మిసిబిలిటీ చూస్తుంటే మనము చాలా స్పీడ్గా 1,000 మందికి చైనాలో సంక్రమిస్తూ ఉన్నది. అంతేకాకుండా బ్రిటన్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇండియాలో కూడా దాదాపుగా ఇప్పటి వరకు 500% ఎక్కువ స్పీడ్తోటి ఢిల్లీ, గుజరాత్, కేరళ లాంటి ప్లేసెస్లో నమోదవడం, వీటన్నిటిని చూస్తుంటే తప్పకుండా మీకు ఇన్ఫెక్షన్ రేటు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్మిసిబిలిటీని కంట్రోల్ చేయాలి అంటే టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్తో పాటు కంటైన్మెంట్ జోన్స్తో పాటు తప్పనిసరిగా యాంటీ కోవిడ్ మానిటరింగ్స్ పాటించాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడాన్ని బట్టి R0 వాల్యూ అంటాం. అంటే ఒక కేసు నుంచి 3కి, 3 నుంచి 9 మందికి, 9 నుంచి అలా మనం 27 మందికి సంక్రమించే విధంగా చూసే వాల్యూను R0 వాల్యూ అంటాం. అది బిలో 0.5 ఉంటే వితిన్ తక్కువ వ్యాప్తి అంటాము, అది above 1 అయితే స్పీడ్ యాక్టివిటీ అంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అనేది మీకు తెలుసు, అది ముక్కు, నోరు, కంటి ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది.
గాలిలో ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందడం, దగ్గిన తుమ్మిన వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎంత ఉన్నా డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తయారయ్యే యాంటీబాడీస్ కానీ, అంటే హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కానీ, లేదంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ వలన యాంటీబాడీస్ ప్రొటెక్షన్ ఉండటం వలన రికవరీ ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.